వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఇప్పటికే ఆపరేషన్ పరివర్తన 2తో పాటు దిశ యాప్ డౌన్లోడ్లో ఏలూరు జిల్లా పోలీసులు చాలా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ రెండు కార్యక్రమాలతో పాటు కొత్తగా ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దర్బార్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ దర్బార్ ఎవరి కోసం? రౌడీలకి కౌన్సిలింగ్ చేయడానిక లేదు తమ దగ్గర పనిచేస్తున్న ఆర్మర్డ్ రిజర్వ్ పోలీసుల కుటుంబాలతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకోవడానిక, ఈ రెండింటిలో ఏది నిజం అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఏలూరు అడిషనల్ ఎస్పీ చక్రవర్తి గారు ప్రస్తుతం లైన్లో మనతో ఉన్నారు. చక్రవర్తి గారిని అడిగి అసలు ఈ దర్బార్ యొక్క ఉద్దేశం ఏంటి, రౌడీలకి కౌన్సిలింగ్ చేయడమే కాకుండా ఏఆర్ పోలీసులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది, తమ సిబ్బందికి ఏ విధంగా యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళలో మనోధైర్యం కల్పించడానికి దర్బార్ అనే కార్యక్రమం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం. చక్రవర్తి గారితో మాట్లాడే ముందు ఆ దర్బార్ కార్యక్రమంపై ఒకసారి ఏలూరు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఏబీని ఒకసారి చూద్దాం. మనము 65 వరకు రాజకీయ ఇవ్వాలి అంటే మన ఎస్పీ మాట్లాడితే ఇవ్వాలి. మీరు కూడా 65 మంది విశ్రాంతి తీసుకోవచ్చు. ఎంత వికసనీ మన మధ్యలో ఉంది, ఇక్కడ మీరు వచ్చేస్తే మన వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడడం బేసిక్ ఆబ్జెక్షన్ అంటే ఈ దర్బార్కి 65 వందలు సార్ ఫ్యూచర్లో మనకి సేఫ్ గా ఉంటుంది, అది టైం పడుతుంది. ఈ లోపల మీ అందరికి ఎక్కువ అంటే ఎనీ ప్రాబ్లం ఉంటే కానీ ఏమైనా ఇష్యూ చేసుకుంటే స్పెషల్ పార్టీ కూడా నాకు తెలుసు. సార్ ఏరే కన్సల్ చేస్తాం సార్, ఎంపీగా ఉన్నాం సార్. అయితే ప్రెసిడెంట్ వచ్చి మాకు శాంక్షన్ అంతా 525 మంది కాను నాలుగో ప్రశ్న వచ్చింది సార్. 27 ఇయర్స్ తర్వాత ఎస్సీ ప్రమోషన్ వేసుకున్నాం సార్. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఏబీని చూసాం. ఏబీలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ దర్బారు యొక్క కార్యక్రమం వివరాలు చెప్పారు. అయితే ఈ దర్బారు అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి తమ సిబ్బంది చాలా క్లోజ్గా మూవ్ అవుతూ వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంటే, మరోవైపు దర్బారు అనే పేరు ఏలూరులో ఉన్న అసాంఘిక శక్తుల గుండెలు మాత్రం రైలు పరిగెట్టిస్తుంది. ఈ రెండు విషయాలు మనతో మాట్లాడడానికి చక్రవర్తి గారు అంటే తెలుసుకుని సార్ నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ మురళీ సార్. సార్ ఇప్పుడు దర్బార్ అంటే ఇంతవరకు మీరు ఆపరేషన్ పరివర్తన 2 అనే కార్యక్రమం జంగారెడ్డిగూడెం కొజలగూడెంలో కంటిన్యూ చేస్తున్నారు, దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా దిశ యాప్ డౌన్లోడ్లో కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీ టీం అంతా కూడా బాగానే కష్టపడి పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ దర్బార్, ఈ దర్బార్ కార్యక్రమం మీరు ఏ ఉద్దేశంతో ప్రారంభించారు అంటే ఏఆర్ సిబ్బంది కోసమైనా లేదు మీ సిబ్బంది కోసమా? కానీ ప్రజల్లో మాత్రం రౌడీల్లో మాత్రం దర్బార్ అనే పేరు పిలిస్తే దర్బార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగా కౌన్సిలింగ్ అవుతుందనే ఒక భయం అయితే క్రియేట్ అయింది.
ఇందులో ఏ ఉద్దేశంతో మీరు దర్బార్ కార్యక్రమం పెట్టారు ఒకసారి చెప్పండి. దర్బార్ మెయిన్ ఉద్దేశం అయితే అండి మెన్ వెల్ఫేర్ కోసం. ఎందుకనంటే డైరెక్ట్గా యాక్చువల్గా మేము వచ్చేసి వాళ్ళు వచ్చి అడగమంటే చాలామంది మొహమాట పడుతూ ఉంటారు, చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవుట్ టు అప్రోచ్ అనేది తెలియదు, మధ్యలో వీళ్ళందరినీ దాటి రావాలని డైరెక్ట్ కానిస్టేబుల్ క్యాడర్ వాళ్ళకి వచ్చేసి ఇంటరాక్షన్ విత్ ఎస్పీ గారి తోటి కానీ సీనియర్ ఆఫీసర్స్ డైరెక్ట్గా ఉండదు అన్నమాట. వాళ్ళు రావాలంటే ఆలోచిస్తూ ఉంటారు, అలాంటివి వాళ్ళకి కాకుండా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ సాల్వ్ చేస్తామని అట్ ఎ టైం ఎస్పీ గారితో పాటు నేను ప్లస్ ఏఆర్ స్టాఫ్ జరిగింది. దర్బార్ అంతా ఏఆర్ స్టాఫ్ జరిగింది, ఏఆర్ డిఎస్పీ ఆర్ అడిషనల్ ఎస్పీ ప్లస్ డిపిఓ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటుంది. వీళ్ళకి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటాయి, ఇంక్రిమెంట్స్ పడకన లేకపోతే ఏదన్నా వాళ్ళ క్వార్టర్స్కి సంబంధించినట్టు ఇలాంటివి కానీ రకరకాలు ఉంటాయి అన్నమాట. అవి తెలుసుకునేదానికని చెప్పేసి 1-to-1 పెడితే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుందని మేమందరం కూర్చొని చేయడం జరిగింది. ఎస్పీ గారు ఆ రోజు వీళ్ళు అడిగిన ఒక 10-12 మెంబర్స్ అడిగారు, అడిగిన వాళ్ళన్నిటి కూడా ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి మిగతా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఏ విధంగా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇదే విధంగా ఇంతకు ముందు ఫ్రైడే ఒక ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ మెన్ గ్రీవెన్స్కి ఒక వీడియో కాన్ఫరెన్స్ కానీ డైరెక్ట్ అవైలబిలిటీలో ఉండేవాళ్ళం. అది కూడా మళ్ళీ రెన్యువల్ చేస్తున్నాం, ఆ ప్రోగ్రాము రెజ్యూమ్ చేసి దాంతో వీడియో కాన్ఫరెన్స్లో ఎక్కడ, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేషన్లో ఉంటారు, ఆ స్టేషన్ నుంచి ఇంత దూరం రావడము వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది పనిగా రోజంతా వేస్ట్ కాకుండా వీడియో కాన్ఫరెన్స్లో నోట్ చేసేసుకునేసి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసేదానికి అది ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అదేవిధంగా కాకుండా ఆ రోజు అందరు కూడా అజ్యూరెన్స్ ఇవ్వడం ఏమైంది అని అంటే ఎవరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇమీడియట్గా మేమంతా హెడ్ క్వార్టర్స్లో అవైలబిలిటీలో ఉంటాం కాబట్టి మమ్మల్ని వచ్చి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఎనీ టైం అని కూడా చెప్పడం జరిగింది. దాంతో మెన్లో ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఫీలింగ్ రాకూడదు అనమాట, చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్కి సంబంధించి లేకపోతే కేర్ తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరు వినలేదని అంటే వాళ్ళు స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది కంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ దర్బార్ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. సార్, ఈ దర్బార్ కార్యక్రమం ఉద్దేశం మీ మెన్తో ఎక్కువగా ముఖాముఖి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని షార్ట్ అవుట్ చేయడానికి అనేది మీరు చెప్తున్నారు. అంటే ఇందులో భాగంగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ గ్రౌండ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇవన్నీ కూడా అందులో షార్ట్ అవుట్ అవుతాయి? ఖచ్చితంగా అండి, ఇవన్నీ కూడా షార్ట్ అవుతాయి. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు భద్రతా లోన్స్ ఇవన్నీ ఉంటాయి అఫీషియల్గా అనమాట, అలాంటివి అప్లై చేసుకునేసి లేకపోతే హౌసింగ్ లేదు మొన్న ఒకటి వచ్చేసింది ఒక హౌస్ కొనుక్కుంటామని చెప్పి అప్లై చేసుకోన్నాడు, అతనికి ఎన్ఓసీ కావాలి, కొందరికి వచ్చి లోన్ రాలేదు సార్ పెండింగ్ ఉందన్నారు, కొందరు వచ్చి ఇంక్రిమెంట్ రాలేదు పెండింగ్ ఉందన్నారు, అవన్నీ కూడా ఆన్ ది స్పాట్ ఆ ఫైల్స్ అన్ని తీపిచ్చి వాళ్ళకి పొజిషన్ ఏంటి క్లియర్ అయిందా లేదా ఆ రోజు క్లియర్ చేసేస్తాం మ్యాక్సిమం అన్నీ కూడా. అలాంటి ఒకటి రెండు కూడా జరిగితే క్లియర్ అవుతా ఉంటే మిగతా వాళ్ళకి లేదు. ఆల్మోస్ట్ మనం 120 మెంబర్స్కి ఆ రోజు దర్బార్ పెట్టడం జరిగింది. పెట్టిన రోజు వచ్చేసి మనకు అడిగింది 10-12 మెంబర్స్ అడిగారు, 12 కూడా రిజాల్వ్ అయిపోయినాయి అనమాట. మిగతా వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ ఫ్రీ, కాకపోతే వాళ్ళు మాతో ఉండడం వల్ల వాళ్ళకి కూడా ధైర్యం ఉంటుంది, ఇంటరాక్ట్ అవుతున్నాం, డైరెక్ట్గా ఎస్పీ గారు మాట్లాడుతున్నారు, వాళ్ళు వెల్ఫేర్ చూసుకుంటున్నారు అనే ఒక మోరల్ బూస్టింగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దానికి సంబంధించి ఈ దర్బార్ పెట్టడం జరిగింది. సార్, మీరు చెప్తున్నట్లుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ గ్రౌండ్లో కానీ లేదా కుటుంబ సమస్యలు ఏమైనా చిన్న చిన్న షార్ట్ అవుట్ అవుతున్నాయి, కొంతమంది ఇదే టైంలో మాకు ట్రాన్స్ఫర్ కూడా కావాలని అడుగుతుంటారు, అప్పుడే అడుగుతారండి. అది కూడా వాస్తవమే, ట్రాన్స్ఫర్స్ కావాలని కూడా అడుగుతుంటారు. ఆ పరిస్థితిని బట్టి వీళ్ళని బట్టి ఇప్పుడు వాళ్ళకి సర్టన్ పీరియడ్ అయిపోయి వేకెన్సీస్ ఉంటే వాళ్ళు అడిగేదాన్ని పాసిబిలిటీని బట్టి అన్ని కరెక్ట్గా ఉంటే రూల్ ప్రకారం ఇస్తాం. ఎందుకంటే విత్ ఇన్ సేమ్ సర్కిల్ చేయకూడదు, లేకపోతే సేమ్ డిపార్ట్మెంట్ చేయకూడదు, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు చేస్తుంటారు, దాన్ని సీనియారిటీని బట్టి వేకెన్సీని బట్టి ఇస్తాం. ఆ రోజు కూడా ఒకరిద్దరు అడిగారు, అడగంగానే ఒకరికి మ్యూచువల్ కావాలన్నారు, ఇప్పుడు జిల్లా బైఫర్కేషన్ అయింది, వాళ్ళు వచ్చి మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అని అంటే దానికి జియో లేదని అంటే రైట్ నో ఉండే కండిషన్స్ బట్టి వాళ్ళిద్దరికి మ్యూచువల్ ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ జియో ఒకసారి మనకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తాం. అలాంటివి కూడా మీరు అడిగింది వాస్తవం, అవి కూడా సాల్వ్ అయినాయి. అసలు సార్, అంటే వీటితో పాటు చాలామంది కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ పర్టికులర్గా ఏఆర్ ఫోర్స్లో ఒక మానసిక ఒత్తిడి కనిపిస్తుంటుంది అండి, బాగా స్ట్రెస్ అవుతుంటారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ లాంటివి కనిపిస్తుంటాయి. అంటే మేము ఫోకల్ కాదు నాన్ ఫోకల్, మమ్మల్ని ఇలాగే ఉస్తారు అన్న ఒక భావన కనిపిస్తుంటుంది. ఆ విధంగా మానసిక ఒత్తిడి గురైన వాళ్ళకి మీరు సైకాలజిస్ట్తో కానీ ఏమైనా కౌన్సిలింగ్ చేపిస్తుంటారా?
ఎస్ అండి, వీళ్ళకి యాక్చువల్గా వచ్చేసి మనకు డిటీసీ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా ఎవ్రీడే మనకు ప్రోగ్రామ్స్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రిఫ్రెష్మెంట్ కోర్సెస్ నడుస్తూ ఉంటాయి. దాంట్లో ఎవ్రీడే మార్నింగ్ యోగా అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది టాపిక్ మీద కూడా డిస్ట్రిక్ట్ నుంచి 3 డేస్ కోర్సెస్ నడుస్తూ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి వాళ్ళు అక్కడ కూడా జరుగుతుంటాయి. వీళ్ళకి ఈ విధమైన ఏదో స్ట్రెస్ కండిషన్లో ఉంటే అసలు ఎస్పీ గారు మేము అందరం మాట్లాడడంతో చాలా వరకు కూడా వీళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా మనం డీల్ చేస్తున్నాం, తీస్తున్నాం అని చెప్పి, సాల్వ్ చేస్తున్నామని చెప్పి స్ట్రెస్ తగ్గుతుంది. అది స్టిల్ అప్పటికి కూడా కొంతమందికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పక్కన వాళ్ళు కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది, ఎవడైనా స్ట్రెస్లో ఉంటే ఏదన్నా అడగకపోతే మీరైనా వచ్చి చెప్పండి, మాకు చెప్తే అతనికి ఏముంది ప్రాబ్లం కనుక్కొని మ్యాక్సిమం సాల్వ్ చేస్తాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా రైట్ నౌ వీఆర్ కనెక్టింగ్ ఇన్ డిటీసీ. అంటే ఆపరేషన్ అదే దర్బార్ అనే కార్యక్రమం మీ వాళ్ళలో ఉన్న మానసిక ఒత్తిడి తగ్గించడానికి ప్లస్ ఆఫీసర్కి కానిస్టేబుల్ మధ్యన గ్యాప్ లేకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని మీరు చెప్తున్నారు. అవునండి. ఇక నెక్స్ట్ ఈ దర్బార్ అనే పదం ఏలూరు జిల్లాలో రౌడీలు మాత్రం ఇంకొక అర్థంగా తీసుకున్నారు. మంచిదే, అది కూడా యాక్చువల్గా ఇది ఏఆర్ దర్బార్ కాబట్టి ఈ విధంగా జరిగింది. మామూలుగా ఎవ్రీ సండే కౌన్సిలింగ్ ఉంటుంది, దీనికి సంబంధించి టెలికాన్ఫరెన్సెస్, సెట్ కాన్ఫరెన్సెస్లో కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నిన్న సండే కాబట్టి నిన్న జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా మనం కౌన్సిలింగ్ ఈ రౌడీ షీటర్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇప్పుడుండే పరిస్థితుల్లో మొత్తం కూడా జిల్లా వ్యాప్తం కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉన్నాయి, ఎవరు హై హ్యాండెడ్ బిహేవియర్ ఉంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళ దర్బార్ నిర్వహిస్తున్నారు వీళ్ళకి, రౌడీ షీటర్స్కి అందరికి కూడా. సార్, ఎక్కువగా ఏలూరు జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కువగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఉండొచ్చు అండి రఫ్గా? మనకి స్టేషన్కి అరౌండ్ 30-40 ఉంటారండి అన్ని స్టేషన్స్కి, రౌడీ షీటర్స్ అందరూ కూడా. వీళ్ళు మన అంటే చాలా వరకు మన కౌన్సిలింగ్కి వీటికని భయపడి డార్మెంట్కి ఉంటారు, ఎవరు కూడా రౌడీ షీటర్స్ ఇన్సిడెంట్స్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఎవ్రీ సండే కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ క్రైమ్ చేసి ఇన్వాల్వ్ అయినప్పుడు మనం షీట్స్ ఓపెన్ చేసాం. ఒకసారి పోలీస్ గ్రిప్లోకి వచ్చి షీట్ ఓపెన్ అయిన తర్వాత మ్యాక్సిమం దే ఆర్ అండర్ కంట్రోల్. నోవేర్ మనకి ఏదన్నా ఇన్సిడెంట్ అయినప్పుడు ఏదో ఎమోషనల్ ఇన్సిడెంట్స్ అదే తప్ప ప్లాన్డ్గా చేసుకునేసి ఇవన్నీ చేసినట్టు అది తక్కువ ఉంటాయి అన్నమాట, ఓన్లీ 1-2% ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ రౌడీ షీటర్స్, బ్యాడ్ క్యారెక్టర్ షీట్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా 99% ఇన్వాల్వ్ కారు. ఓకే సార్, ఏలూరు వన్ టౌన్ ఏరియాలో ఎక్కువగా ఈ రౌడీజం కనిపిస్తుంటుందని ఒక వార్త ఉంటుందండి, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కానీ లేదంటే గుప్తా గారి సెంటర్ ఆ ప్రాంతంలో, వాటి మీద మీరు ఫోకస్ పెట్టారా మీ వాళ్ళు? అందుకనే ఇప్పుడు మీరు వన్ టౌన్ ఏరియాస్లో చూస్తే నైట్ ఓపెన్ డ్రింకింగ్, జనరల్గా మనకు మద్యం సేవించిన తర్వాత వీళ్ళకి దాంట్లో ట్రాన్స్లో ఉండి గొడవలు జరుగుతుంటాయి చాలా వరకు కూడా, ఆ బ్యాడ్ క్యారెక్టర్ ఉండేవాడు కాస్త ఇంకొద్దిగా ఎక్కువ అవుతాయి. అలాంటి కోసం అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ అంటే మనకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, తాగిన తర్వాత వచ్చేసి అక్కడ గొడవ పడడం ఇవి లేకుండా ఓపెన్ డ్రింకింగ్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళని తీసుకుని వచ్చి కేసులు పెడుతున్నాము, వాళ్ళకి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఇవన్నీ వన్ టౌన్లో బాగా ఎక్కువైనాయి ఈ మధ్యకాలంలో. మీరు చూస్తే ఈ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్, కౌన్సిలింగ్, రోడ్ షట్టర్ గేమ్స్, నైట్ టైం మూమెంట్స్ ఇవన్నీ కూడా వాచ్ చేయడం జరుగుతూ ఉంది. చిన్న చిన్నవి ఏదైనా జరగానే ఇమీడియట్గా కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, వాళ్ళని చట్టపరిధిలోకి తీసుకోవడం అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. సార్, మీ వాళ్ళు ఇంత టీము ఇంత కష్టపడుతున్నా గంగానమ్మ గుడి అనే సెంటర్తో పాటు ఏలూరు ఫైర్ స్టేషను, అక్కడే ఉన్న రాజుగారి డాబా, ఈ ప్రాంతంలో ఎక్కువగా రౌడీజం కనిపిస్తుంటుంది అనేది ఏలూరు ప్రజలు చెప్తుంటారండి. ఆ మెట్రో సెంటర్ కానీ లేదు వంతెన కింద మీరు అంటున్నారు కానీ అది ప్రస్తుతానికి ఏంటంటే మనం చాలా వరకు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక 2-3 మంత్స్ నుంచి నేను వచ్చి అబ్జర్వ్ చేసినప్పుడు కూడా రౌడీ ఎలిమెంట్స్తో అయిన కేసులు కానీ ఎక్కడ కూడా లేవు. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు 2 టౌన్ మీరు చెప్పే ఫైర్ స్టేషన్ పక్కనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సండే చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ని అంటే మనకు ఉండే షీట్ హోల్డర్స్ అందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే డే అండ్ నైట్ డే బీట్స్, నైట్ బీట్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. పోలీసులు బహిరంగంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ రౌడీ ఎలిమెంట్స్ అనేటివి అంత ఉండవు. అది మేము అబ్జర్వ్ చేసింది. అది ఎవరికైనా కానీ ఈ విధమైన గ్రీవెన్సెస్ ఉండి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఏలూరు జిల్లా ప్రజలకి, ఏలూరు జిల్లా పోలీసులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు?
ప్రజలకి డైరెక్ట్ గా ఈరోజు ట్రాన్స్పరెంట్ గా అందుబాటులో ఉన్నామండి. పోలీసులందరూ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మా నెంబర్లు అందరికి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఏ టైంలో అయినా కాల్ చేస్తే ఇమీడియట్ గా స్పందిస్తాం. దీనికి సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఏదైనా సరే మాకు ఫోన్ రాగానే డైల్ 100 కైనా మాకైనా సరే క్షణాల్లో అక్కడ ఉండే బీట్ అక్కడికి రీచ్ అవుతుంది. ఈవెన్ ఏదైనా క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ అయినా సరే దిశ వెహికల్స్ ఉన్నాయి, దిశ బీట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మాకు కాల్ చేసిన దిశ ఎస్ఓఎస్ నొక్కినా ఇమీడియట్ గా మేము అక్కడ నుంచి టీమ్ వెళ్ళిపోతుంది. వాళ్ళని సేఫ్ చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటే జస్ట్ వాట్సాప్ చేసినా చాలు, వాట్సాప్ కాల్ చేసినా చాలు, లిఫ్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి భయపడితే కూడా మేము ఇమీడియట్ గా మేము సుమోటోగా తీసుకునే యాక్షన్ తీసుకుంటాము. మేము చేయాల్సినటువన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం. ప్రజలు కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా సరే మా దృష్టిలోకి తీసుకురావాలి. మా దృష్టిలోకి వచ్చినట్టు మేము ఎలా కంట్రోల్ చేస్తాం. తీసుకొని వచ్చారనంటే ఖచ్చితంగా అలాంటి ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పడేటంటే వాటి మీద అంతా కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటాము. రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడము, లేకపోతే మళ్ళీ వచ్చి రిపీటెడ్ అఫెండర్స్ కింద లోపలికి పంపించడము, ఇవన్నీ కూడా చేస్తాం. ఇంకా ప్రజల వైపు నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలండి? జస్ట్ ఒబే ద రూల్ అండి. రూల్ ఒబే చేస్తే చాలు. తర్వాత వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మాకు ఫోన్ చేస్తే చాలు. ఎందుకంటే ఎవ్రీ లా అబైడింగ్ సిటిజన్, మనం మామూలుగా దేశవ్యాప్తంగా కానీ మనం సర్వే చేస్తే కూడా 98% ఆఫ్ ది పీపుల్ దే విల్ అబైడ్ బై ద రూల్ అనమాట. వాళ్ళు ఎవరు కూడా రూల్ వైలేట్ చేయాలని నన్ను అనుకోరు. లేకపోతే ఇంత తక్కువ మంది పోలీసులు ఉండి మనం అంతమందిని కంట్రోల్ చేయాలి అని అంటే మ్యాన్ టు మ్యాన్ ఫోర్స్ ఉండదు ఎక్కడ కూడా. పోలీసులు చాలా తక్కువ మంది ఉంటారు. అంత సొసైటీని కంట్రోల్ చేస్తున్నాం అని అంటే ఓన్లీ రీజన్ ఏంటంటే 98% ఆఫ్ ది పీపుల్, ఈవెన్ 99% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. వాళ్ళందరూ అయ్యే చేసుకుంటుంటారు కాబట్టి మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. 1 or 2% ఉంటుంది అంతే. వాళ్ళని కూడా మేము కంట్రోల్ చేసుకోగలం. ఈ లా అబైడింగ్ సిటిజన్స్ జస్ట్ మీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మాక్సిమం ఇంటెలిజెన్స్ ప్రజల నుంచే మాకు వస్తుందని అని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పారని అంటే మేము ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. ఓకే, ప్రజల కోసం పోలీసులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోలీసులకి ప్రజలు సహకరించాలంటున్నారు చక్రవర్తి గారు. 100,000 జనాభాకి 225 మంది పోలీసులు ఉండాల్సిన ఈ రోజుల్లో కేవలం 190 మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయికి ఉందని విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక పోలీసు ఉండడం అది సాధ్యం కాదు కాబట్టి ప్రజలే తమకు తామగా ముందుకు వచ్చి వాళ్ళే యూనిఫామ్ లేని పోలీసుగా ఉండి లాని ఎక్కడ బ్రేక్ చేయకుండా ఖచ్చితంగా అమలు చేస్తారో, ఎక్కడ ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘూతం కలగదంటున్నారు. అయితే 99% ప్రజలు మంచిగా ఉన్నా ఏ 1% ప్రజలు కానీ చెడు మార్గం వెళ్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మేము ఉన్నామంటూ చక్రవర్తి గారు భరోసిస్తున్నారు. ఇది చక్రవర్తి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.